Hello, hi, welcome back to my channel. Okay, iroju nenu meeku asalu chesina biggest mistake ento cheptanu. So meeru kuda idi cheyakunda undadaniki try cheyandi. So enti ante danikanna mundu minna channel ni first time visit chestunnara aithe please like, share and subscribe my channel. Alage pakkane unna bell icon ni click cheyandi. Ala click cheyadam valla nenu pette videos anni meeku notification ostayi. So meeru first visit cheyochu. Okay, avoid this. This is a earphone. అండ్ మైక్ కోసం నేను ఇది పెట్టుకున్నాను. ఓకే, అసలు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నా ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు నా ఛానల్ నేమ్ నేను హ్యాపీ హోమ్ అనేసి ఇచ్చాను. ఓకే, బాగానే ఉంది. నేను తర్వాత సెర్చ్ లిస్ట్లో రావడం అవి ఎంత అన్ని ఛానల్ ఆర్ట్ అండ్ ట్యాగ్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. అన్ని సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను సెర్చ్ లిస్ట్లో చూస్తుంటే వచ్చింది నా ఛానల్ పైన, కాకపోతే హ్యాపీ హోమ్ అని చెప్పేసి అసలు యూనిక్ నేమ్ కాదు. సో అది చాలా మెంబర్స్కి ఉంది ఆల్రెడీ. సో నేను అది యూఆర్ఎల్ క్రియేట్ చేసినా కూడా అబ్బా వేరే వేరే వాళ్ళవి ఎంత మంది వచ్చాయో అసలుకి. అబ్బా హ్యాపీ హోమ్ జస్ట్ వాళ్ళ నేమ్ తర్వాత హ్యాపీ హోమ్ అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇలా కాదు అని చెప్పి నేను మళ్ళీ నేమ్ చేంజ్ చేశాను బ్యూటీ హోమ్ మేడ్ అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ సేమ్ అన్ని సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేశాను. మళ్ళీ ఛానల్ ఆర్ట్, ఛానల్ డిపి అండ్ ట్యాగ్స్ అండ్ అన్ని ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మళ్ళీ పెట్టిన వీడియోస్ నుంచి ఎండింగ్ వరకు నేను చేసిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ అవన్నీ మళ్ళీ చేంజ్ చేశాను బ్యూటీ హోమ్ మేడ్ అని చెప్పేసి. మళ్ళీ యూఆర్ఎల్ కూడా క్రియేట్ చేశాను. యూఆర్ఎల్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే నా ఛానల్ పైకి వచ్చేసింది, సెర్చ్ లిస్ట్లో కనిపిస్తుంది. అసలు ఎవరికి లేదు ఆ ఛానల్, నాది ఒకటే యూనిక్గా ఉంది కదా, వావ్ థ్యాంక్ గాడ్ అనుకున్నా. అలా అయిపోయింది. ఒక 10 డేస్లో నేను రికగ్నైజ్ చేస్తే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది బ్యూటీలో, యూ మిస్ చేశాను నేను. ఆ యూ మిస్ చేయడం వల్ల నాది యూనిక్గా ఉంది. అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తారు కదా, కాకపోతే నేను రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చి రాయడం వల్ల అది మళ్ళీ ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. పక్కింటమ్మాయి లాస్ట్ పక్కింటమ్మాయి టిప్స్ అని చెప్పేసి. కాకపోతే ఈసారి అబ్బా మళ్ళీ ఆ ట్యాగ్స్ వీడియోస్ ఎక్కువైపోయాయి అన్నమాట. నా వీడియోలో నేను పెట్టే వీడియోస్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ ఏ టు జెడ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రతి దాని కింద డిస్క్రిప్షన్ మళ్ళీ ట్యాగ్స్ మళ్ళీ అవన్నీ చేయడం అబ్బబ్బబ్బా తల ప్రాణం తూక్కొచ్చేసింది. అసలు నాకైతే అసలు స్టార్టింగ్ నుంచి చేసిన వీడియోస్ మేబీ ఒక 40+ ఉండి ఉంటాయి. ఆ వీడియోస్ అన్నిటికీ మళ్ళీ నేను ఇంకా ఇన్స్టా FB ID వాటన్నిటికీ ముందు నా ఛానల్ నేమ్ ఏదైతే ఉందో నేను అదే ఇచ్చి క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అది కూడా డిస్క్రిప్షన్లో చేంజ్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఆ నేమ్ చేంజ్ చేయాలి ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో. సో ఇవన్నీ చాలా టైం టేకింగ్. అసలు నాకు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అవన్నీ నేర్చుకొని ఛానల్ ఆర్ట్ అండ్ ఆ డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ చూసి చేసినప్పుడు కూడా అబ్బా నాకైతే ఇంత విసుగు రాలేదు అసలు. కాకపోతే ఇప్పుడు అబ్బా ఇదైతే అసలు చాలా టైం టేకింగ్, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద ఇవన్నీ చేంజ్ చేయడం అబ్బా. సో మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి. మీరు ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక యూనిక్ నేమ్ సెట్ చేసుకోండి. ఆ ఛానల్ నేమ్ని యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేయండి. ఎవరికి లేకపోతే మీరు ఆ ఛానల్ నేమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ వాళ్ళు పెట్టుకుందే మీరు పెట్టుకోవడం వల్ల అంత యూనిక్గా ఉండదు. సో అన్నీ సేమ్ అయిపోవడం వల్ల మీ ఛానల్ పైకి రాలేదు. సో సెర్చ్ లిస్ట్లో రావడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి మీ ఛానల్ నేమ్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే బిఫోరే ఒకసారి బాగా థింక్ చేసుకొని, 1 డే లేట్ అయినా పర్లేదు, సో 1 డే బాగా టైం తీసుకొని బాగా ఛానల్ నేమ్ ఆలోచించుకొని మంచి యూనిక్ నేమ్ ఒకటి పెట్టుకోండి. సో నా నుంచి నేను మీకు ఇచ్చే సజెషన్ ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అంటే నా ఛానల్లో నేను చేసుకున్న ప్రతి సెట్టింగ్కి నేను ఆల్రెడీ కొంచెం నేర్చుకొని యూట్యూబ్లోనే ఆల్రెడీ వీడియోస్ చూసి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి చూసుకొని నేను అన్నీ చేశాను సెట్టింగ్స్ అన్నీ. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నా ఛానల్లో కూడా నేను వాటిపైన వీడియో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్ డిస్క్రిప్షన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేశాను. వీడియో చేసిన తర్వాత నాకే అనిపించింది అసలు నేనే చేసా ఛానల్ నేమ్, నాదే అసలుకి మిస్టేక్ ఉంది అని చెప్పి. సో నేనే రాంగ్గా ఫీల్ అయ్యి సో మళ్ళీ మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.